తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు తన అనుచరులతో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. తోలుత స్థానిక జయలక్ష్మి థియేటర్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి భారీ ఊరేగింపులో శాసనసభ్యుల నివాసానికి చేరుకున్నారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావుతో పాటు రూరల్ మండలానికి చెందిన మరికొంతమంది వారి కుటుంబ సభ్యులు వైసీపీలో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి వైసీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ప్రత్యేక స్థానం కల్పించబడుతుందని అన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించడం తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నిబద్ధత క్రమశిక్షణ కలిగిన ప్రతి ఒక్కరికి తమ పార్టీలో స్థానం ఉంటుందని ఆయన తెలిపారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అలాగే వారి తండ్రి మాజీ కౌన్సిలర్ సింగం పట్టాభి, అలాగే మరొక తాడేపల్లిగూడెం మాజీ కౌన్సిలర్ నేతలు నారా వెంకటేశ్వర గారు, వీరందరూ సమక్షంలో ఈ రోజున ఎస్టీ సోదర సోదరి మనందరూ తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చార్టర్ కి ముందుకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మన ప్రియతమైన నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ కూడా అమలు జరిగిన విధంగా గిరిజనులకి ప్రాధాన్యత ఇచ్చి గిరిజన ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకమైన వసతులు కల్పించి అక్కడ యూనివర్సిటీలు స్థాపించి మల్టీ ఫెసిలిటీ ఆసుపత్రులు నిర్మాణం చేసి ఇవాళ ఓవర్ ప్రాజెక్టులు నిర్వాసితులకు సంబంధించి ఏ ఒక్కరికి ఇబ్బంది కాకుండా కొన్ని గ్రామాలను నిర్మించి పూర్తిగా మంచి